अंदर की नमस्कार अंदर की शुभ मध्यान गवर्नमेंट एंप्लायी पीआरसी अमल को संबंधी समीर शर्मा संचल निर्णय तस्क्री सो दाखिल संबंधी कंप्लीट डीटेल चूदा वीडियो स्किप एंड वरुक चूस्ते ना समाचार अर्थम होती अलगे वीडियो चूसे प्रति लाइक सपोर्ट समाचार चेरकटी मैं चैनल ने फस्ट टाइम चूस्ते तक सब्सक्राइब फ्रेंड्स వారంలోగా పిఆర్సీ అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది అని చెప్పి సమీర్ శర్మ మనకి సంచలన నిర్ణయం ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఉద్యోగులతో సిఎస్ సమీర్ శర్మ అని చెప్పి చూస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తంగా మనకి ఉద్యోగ సంఘాల వెల్లడి అంటే చూస్తూ ఉన్నాం. సో 12 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగింది. సో మొత్తంగా మనకి పిఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అని చెప్పి ఉద్యోగులకి మనకి సో ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. 27% మనకి ఫిట్మెంట్తో నోట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకి బకాయిల పైన కూడా అదేవిధంగా కార్యుణ్య నియామకాల పైన కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఫ్రెండ్స్. సో మనకి బకాయిలు కూడా విడుదల చేస్తామంటూ సంచలన నిర్ణయం ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మనకి ఫ్రెండ్స్ వారం రోజుల్లోగా మనకి దీనిపై స్పష్టత ఇవ్వకుంటే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు చెప్పిన నేపథ్యంలో మనకి ఇటువంటి నేపథ్యంలో మనకి సమీర్ శర్మ ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది. మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వారంలోగా పిఆర్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, ప్లస్ పిఆర్సీ ఖచ్చితంగా అమలు పరుస్తామంటూ కూడా మనకి ఉద్యోగ సంఘ నాయకులకు చెప్పినట్టుగా చూస్తున్నాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలని సిఎస్ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభ్యర్థించడం జరిగింది. సో అయితే 27% ఫిట్మెంట్తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారని, పిఆర్సీపై మనకి వారంలో కమిటీ వేస్తామని మాత్రమే అధికారులు చెప్పారని, పెన్షన్లో జీతాలపై కానీ మాకు రావాల్సిన బకాయిలపై కానీ స్పష్టత అయితే ఇవ్వలేదు. సో అవి కూడా అమలు పరచండి అంటూ విజ్ఞప్తి చేశామని చెప్పి మనకి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.